ప్రైజ్ ద లార్డ్. ప్రసంగి గ్రంథము 7:28 ఇలాగు వ్రాయబడి ఉన్నది. 1000 పురుషులలో నేనొకరిని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతిని చూడలేదు. అవును, ఎక్కడైనా విశ్వాసులలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది అయినా పరిపూర్ణ ప్రేమగల స్త్రీలు నిజముగా అరుదు. అట్టి నారీమణులలో సారా, దెబోరా, రూతు, ఎస్తేరు, మరియా, ఎలిజబెత్తు, మన ఇండియాలోని రమాబాయి, అన్నామణి, తెరిసా, ఫిలిప్పైన్స్లోని హన్నా షారోన్, అబిగయేలు వలె మేడం గయోన్ ఒక మహనీయురాలనుట అతిశయోక్తి కాదు. చీకటి జనుల మధ్య జ్యోతి అయి ప్రకాశించిన గొప్ప ధన్యురాలు. వక్ర మనుష్యుల మధ్య మెలిగి సహనము, దాని క్రియను పరిపూర్ణముగా జరగనిచ్చిన మేడం గయోన్ వనితా లోకానికి వన్నె తెచ్చిన ఒక మంచి మహామహిళ. ఆమెను గూర్చి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మేడం గయోన్ 1648 ఫ్రాన్స్ దేశంలో ఒక సంపన్నమైన రోమన్ క్యాథలిక్ కుటుంబమును జన్మించింది. గారాబంగా పెరిగిన మేడం గయోన్కు బాల్యమందే భక్తి అలవాటైంది. 14 విద్యాభ్యాసం పూర్తయింది. ప్రజా విజ్ఞానములు కలిగి ఉన్నది. దైవజనుల ఉజ్జీవము, మహాత్యాగములు, మంచి ఫలాలు చూసి భక్తి ఉద్రేకంతో హతసాక్షి నవ్వుదుననియు అవివాహితముగా నుందుననియు తీర్మానం చేసుకున్నది. రక్షణ లేని భక్తి స్వశక్తిపైన యుక్తి. 7 తిరగగానే తీర్మానాలు తిరిగిపోయాయి. ఒక యువకునితో పరిచయమై వివాహం చేసుకొని తెగించింది. యవ్వనాస్తలకు బానిసై మనస్సునందు భక్తి బదులు రక్తి కలిగెను. అందాన్ని బట్టి అతిశయించి అద్దం ముందు తరచూ నిలబడి అహర్నిశలు ఆనందించేది. అది చూచి తల్లిదండ్రులు పారిస్ పట్టణానికి మకాం మార్చేశారు. 16 గయూన్ను 35 గల ధనికునికి వివాహం చేశారు. అత్తగారి ఆరాళ్ళు, భర్తగారి భాగవతం ఇక చూడండి. 7 తరబడి సాధింపులు, వేధింపులే. గయ్యాలి అత్తతో కన్నీరు కడలిలో బ్రతుకు బరువైపోయెను. సాత్వికం, సహనం, సంతృప్తి అబ్బినాయి. మారుమనస్సు కలుగుటకు తగిన అవకాశాలు సిద్ధమైనాయి. భర్తకు తనకు, తనకు పని మనిషికి వాదాలు వచ్చేవి. అత్తగారు అనేకసార్లు ఏదో ఒక కజ్జం పెడుతూనే ఏడ్పిస్తూ ఉండేది. అత్త ఆగని పోరు. భర్త మెతకతనంతో పాటు ఫ్రాన్స్ రాజు ఆస్తిని కొంత తీసివేసుకొనెను. పైగా తల్లి, అక్క మరణ వార్తలు విని దుఃఖముతో దేవుని వెదక పూనుకొనెను. నీతిమంతుడు విశ్వాసము చేత బ్రతుకును, హబక్కుకు 2:4 వంటి వాక్యములు చూసి ఒక దైవజనుణ్ణి దర్శించి మాట్లాడెను. దైవాత్మ చేత ఒప్పించబడి తన దోషములను కక్కివేయగా హృదయం కుమ్మరించబడెను. రాత్రంతా ప్రభు సన్నిధిలో గడిపి గొప్ప ఆత్మస్థైర్యం పొందెను. బాహ్యాలంకరణాలు, లౌకిక వినోదాలు ఆగిపోయి ప్రార్థన, వాక్యం, ప్రేమ, ప్రయాసలు హెచ్చగుచుండగా అత్తగారి సాధింపులు మరి ఎక్కువైపోయాయి. గంటల తరబడి ప్రార్థించుచుండగా ముఖ ప్రకాశత అధికమవుతుంది. తల్లి కొడుకులు గడియారం చూసుకొని సనుక్కొనుచుండేవారు. ఎప్పుడు ప్రార్థనేనా? బాధలు, వ్యాధులు తిష్టవేసుకున్నాయి. ఆస్తి అంతా తరుగుచున్నది. తగిన చర్య తీసుకొనకపోతే భిక్షమెత్తవలసిందేనని అత్తగారు ధ్వజమెత్తింది. భర్త తల్లిని సముదాయించలేదు సరికదా, నాకంటే దేవుణ్ణే ఎక్కువ ప్రేమించుచున్నావని విసుక్కొనేవాడు. దేవుని కంటే ఎవరిని, దేనిని ఎక్కువ ప్రేమించరాదు అని మత్తయిసువార్త 10:3 ఉంది. అయితే భర్త కూడా ఆమె భక్తినే కొన్నిసార్లు మెచ్చుకొనక తప్పలేదు. దేవుడు మేడం గయూన్కు 3 కుమారులను, 2 కుమార్తెలను ప్రసాదించెను.
పెద్ద కుమార్తె మిగులు అందమైనదనియు ఆమెను అధికముగా ప్రేమించెను. ఆమెను తన హృదయమున విగ్రహముగా చేసుకొనగా దేవుడు చూసి ఆ బిడ్డను తీసుకొనెను. అబిషాలోము కొరకు దావీదు వలె ఆ బిడ్డ కొరకు గయూన్ చాలా దుఃఖపడింది. మేడం గయూన్కు కూడా తన సౌందర్యాన్ని బట్టి అనేకులకు తాను కాంక్షణీయురాలను అని అతిశయం కలుగుచున్నది. కనుక ఆమె అందాన్ని తగ్గించి ఆత్మను బలపరచనెంచెను. 22వ ఏట మసూచి సోకి ఒళ్ళంతా మచ్చలు మిగిలినవి. దేవుడు నన్ను మొత్తినా సౌందర్యాన్ని ఉగ్గడించి తన మహిమను నా ముఖం ద్వారా ఇప్పుడు ప్రకాశింపచేసనని అద్దంలో చూసుకొని దేవుణ్ణి స్తుతించేది. 2వ కుమారుడు తన బిడ్డలలో అతి ప్రియుడు. అతనికి మసూచి సోకింది. అతనికి మరణము వాటిల్లిన మేడం గయూన్ ఒక కన్నీటి బిందువునైనా రాల్చనంతగా సహన శక్తి నొందినది. అడ్డులన్నీ తొలగిపోయి దేవునిపై మిక్కిలి ప్రేమకు మార్గం సరళమైనది. స్థిరమైన మనస్సుతో ప్రభువును ప్రేమించుచుండెను. అట్లా 3 సంవత్సరాలు అవ్వగా లోకాశలు లాగుచున్నవి. ప్రాచీన స్వభావం పొంచి చూస్తుంది. ఒకనాడు సువార్తికుడు వచ్చి ప్రభు యొక్క ప్రత్యేకతను గూర్చి విపులీకరంగా మేడం గయూన్కు చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి సంపూర్ణ సమర్పణ గావించుకొనెను. ఉద్రేకాలు ఆయాసాలు పోయి ఆత్మలో మిక్కిలి నెమ్మది కలిగినది. భర్త అనారోగ్యంతో మంచం పట్టెను. మేడం గయూన్ ప్రేమతో పరిచర్య చేయిచుండెను. మంచి మాటలు చెప్పి దేవునితో సమాధాన పడమనియు గతమును తాను మిక్కిలిగా ప్రేమించినందుకు క్షమించమనియు వేడుకొనెను. అయితే భర్త తాను చేసిన కీడంతటి నిమిత్తము పశ్చాత్తాపపడి దేవుని తట్టు మళ్ళెను. కానీ అనతి కాలంలోనే పరము పదించెను. అప్పటికామెకు 28 ఏళ్ళు మాత్రమే. 3 బిడ్డలతో అనాథ అయినను దేవునిపై పూర్ణముగా ఆనుకున్నది. యెహోవా తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు అని కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉన్నది. అత్తగారితో సమాధానపడి ఆమెను ఆదరించెను. కానీ ఆమె సమ్మతించకపోగా 3 బిడ్డలతో మరొక ఇంటికి తరలి గొప్ప సేవకు మార్గము తెరవబడెను. 2వ పెళ్లికి రవ్వంతైనా తలంచక ఏసే తన సర్వస్వమని నిశ్చయించుకొనెను. రోమన్ క్యాథలిక్లలో పుట్టిన మేడం గయూన్ వ్యక్తి పూజ విగ్రహ పూజ నుండి శీఘ్రముగా ప్రత్యేకించుకున్నటకు వారి ఆగ్రహావేశాలకు విమర్శ విరోధాలకు తావయ్యింది. ఆచార జీవితం వదిలి వాక్యానుసారమైన బ్రతుకుకు అప్పగించుకొనెను. ప్రత్యేకత లేనిదే పరిపూర్ణతకు రాదు. వాక్యమును గంటలు కొలిది ధ్యానించేది. పనిచేసినను పయనించినను హింసయందును శ్రమయందును రేయైనను పగలైనను ముదమారు స్తుతించుచు భారముతో ప్రార్థించేది. నామక క్రైస్తవులు మేడం గయూన్పై విమర్శ అను అస్త్రాలతో దుమ్ము రేపుచున్నారు. అట్టి వారికై కూడా దీర్ఘశాంతము వహించి ప్రార్థించుచుండెను. కేథోలిక్ మతాధికారులు ఆమెను నానా చిక్కు ప్రశ్నలు వేసి వేధించి వాదించేవారు. ఎంతటి వారునైనను వారి దుర్బోధను ధైర్యముగా ఖండించేది. తనను వెలివేసి కష్టాల కొరతలు ఎన్ని కలిగించినా మరెక్కువగా వారి కొరకు ప్రార్థనా మూలుగులు సలిపేది. మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారిని కొరకు ప్రార్థన చేయుడి అన్న వాక్యము ప్రకారము పలుమార్లు ప్రాణాపాయములు కలుగుచున్నను. ప్రభు సన్నిధిలో సంతోషం ఏమాత్రం సడలిపోలేదు. నిన్ను విడువను ఎడబాయను అను దేవుని వాగ్దానమును ఎంత సత్యమో మేడం గయూన్ ఎల్లప్పుడూ గ్రహించేది. ఒకసారి 2 చెలిగండ్లతో సువార్తకై బండిలో పొరుగుపట్నం బయలుదేరింది.
దారి మధ్యలో నలుగురు దోపిడీ దొంగలు రాగా బండివాడు భయపడి పారిపోయాడు. గయూన్ అయితే ధైర్యముతోనూ విశ్వాసముతోనూ ప్రార్థించెను. దొమ్మిగా వచ్చిన నలుగురు ఒకరికొకరు వెనుకకు లాగి వినయముగా నమస్కరించి వెనుకకు తొలగిపోయారు. ఆ నిస్సరాత్రి కాలినడకను గ్రామము చేరి ఆదరించబడిరి. మేడం గయూన్ ఒక ఆదర్శ బోధకురాలు. పైకి బోధకురాలుగా కనబడేది కాదు, వాక్యానుసారముగా అందరి మధ్య తగుమాత్రముగాను స్త్రీల మధ్య ప్రత్యేకంగాను వాడబడేది. ఆమె వెళ్ళే చోట్లలో సాత్వికముతోనూ అనుభవముతోనూ బోధించుట చేత ఆత్మలు ఆకర్షింపబడేవి. మారిన వారిలో ఒక ఆమె నిరుపేద. తన భర్త కోపిష్టి. 5 బిడ్డలు ఉన్నను ఆమె విశ్వాసంలో ధనికురాలు. ఆమె పామరురాలైనను ఆమె సాక్ష్యమును అనేకులకు ప్రభుతట్టు మల్లుట చూచి కొందరి మతాధికారులు బోధకులే ప్రార్థించాలి కానీ స్త్రీలు మౌనముగా ఉండవలెనని విమర్శించి ప్రార్థన మానివేస్తే తన ఆత్మీయత చచ్చుట నిశ్చయమని దృఢముగా ఎంచిరి. వారు ఆమె బైబిల్ను లాక్కొని నడివీధిలో తగులబెట్టిరి. అయినప్పటికీ ఆమె విశ్వాసం విస్తరించి ఫలించింది. మేడం గయూన్ను తనతో వాదించడానికి వచ్చిన వేదాంతులు కొందరు మారుటకు దేవుడు వాడుకొనెను. అందులో ఫెన్లిన్ ముఖ్యుడు. ఆయన కౌంటర్బరీ ఆర్చ్ బిషప్. అకులా ప్రిస్కిల్లా వాక్య సత్యములో అప్పుల్లోనూ నడిపినట్లు ఆమె నడుపగా నికోదేము వలె ఆయన మారుమనస్సు పొందెను. ఆయన సంపూర్ణతకై ఎన్నో దినాలు ప్రార్థించినది. ఆయన ఆత్మపూర్ణుడై ఆనందించుచుండెను. ఇద్దరు ఏకాత్మతో ప్రార్థించుచు అనేకులను నిజరక్షణ అనుభవములోనికి నడిపించి ఉండిరి. కాథోలిక్లు దురాచారములను ధైర్యముతో ఖండించుచుండిరి. కిట్టక వారు ఫెన్లిన్ను హింసించి చంపేశారు. గయూన్ నిరాశ చెందక, పరులకు వెరవక, ధనికులనైనా దరిద్రులనైనా మార్చి స్త్రీలను ప్రార్థనా గుంపులుగా ఏర్పరిచేది. నలుదిక్కుల నుండి దూరమునకు ఒక్కొక్కరోజు ప్రార్థించుటకైనా టైం లేకుండా వాక్య పరిచర్య చేయవలసి వచ్చేది. వాదించేవారైనను ఎంత విద్యావంతులైనను వచ్చి ధన్యులయ్యేవారు. కాథోలిక్లు మేడం గయూన్కు ముళ్ళుగా నుండిరి. కపట సహోదరులు వలన కష్టములు కలుగుచుండినను ప్రభు యొక్క ప్రేమను ఆర్తులకందించేది. ప్రాణరక్షణకై ఒక చోట నుండి మరొక చోటకు వెళ్ళుచు వాక్యం అందించేది. కాథోలిక్ వారు ఆమెను వాక్యం ప్రకటించరాదని శాసించారు. రౌడీలను పంపి ఆమె ఉన్న ఇంటి తలుపులను పగలగొట్టించేవారు. చెడు ఉత్తరాలు పంపుచు పరుష వాక్యాలు పలికించేవారు. మేడం గయూన్కు విషప్రయోగం చేశారు. ధనం ఎరతో ఒకడు ఆమె ఆహారంలో విషం కలిపాడు. కొన్ని గంటలు బాధపడిన గయూన్ ఆశ్చర్యకరంగా స్వస్థతనుందెను. కానీ 7 అనారోగ్యమునకు గురి అగుట తప్పలేదు. శ్రమలే సంపదలుగా భావించుటలో గయూన్ ఎంతో ఘనురాలు. 1688 మేడం గయూన్ బోధించగా కొందరు మారిపోవుట చూసి ఓర్వలేక ఆమెను బంధించిరి. 8 ఎవ్వరిని తన చిన్న కుమార్తెనైనను ధరికి రానివ్వలేదు. యోసేపుకు చెరసాల సింహాసనం ఒకే రీతిగా ఉన్నట్లు ఆమె అందులో ఉండి అమూల్య రచనలు చేసింది. 1689 క్రొత్త మతమును గూర్చి బోధించుచున్నదనే నెపంతో మరలా బంధించిరి. ఆమెకు పరిచర్య చేయుటకు ఒక ఆమె సమర్పించుకున్నది. పౌలు శీలలు వలె వారు ప్రార్థించి స్తుతించి సంతోషించేవారు. తన 4 చెరసాల జీవితంలో విశ్వాసంలో తగ్గించుటకు అన్ని విషాద వార్తలు అందించేవారు. ఆమె పెద్ద కుమారుని ఉద్యోగం నుండి తప్పించిరనియు, కుమార్తెకు అవిశ్వాసితో వివాహమైనదనియు తెలిపిరి. కన్నీటితో ప్రార్థించి శీఘ్రముగా వారు
క్షేమముందెదురు అని గ్రహించినది. సత్యము కొరకు మరణించవలసి వచ్చినా సంతోషముతో సమ్మతింతునని తీర్మానించుకున్నది. మేడం గయోన్ విద్యా సంస్కృతి కలిగి ఉన్నది. ఆనాటి క్రైస్తవులలో ఆమె ఒక మంచి రచయిత. కష్టములలో కూడా కరుణాత్మ సహాయముతో కవిత్వము వ్రాసేది. ఆంగ్లముతో పాటు ఫ్రెంచ్, లాటిన్ భాషలు నేర్చుకున్నది. ఆమె వ్రాసిన గీతములు, పద్యములు పుస్తక రూపంలో వెలువడినాయి. అవన్నీ స్వానుభవపూర్ణములు. ఆమె బైబిల్ అంతా యథార్థమని విశ్వసించుట చేత తరచుగా మధ్యరాత్రులందు కూడా ధ్యానం చేసేది. ప్రభు హస్తం తోడుగా నుండి ఆమె త్వరగా రచనలు చేసేది. తీరిక లేక వేదవాక్య వ్యాఖ్యానాలను కొన్నిటిని రాత్రివేళ కూడా వ్రాయిచుండెను. మేడం గయోన్ తన చివరి 15 సంవత్సరాలు బ్లోయిన్ నగరాన సేవలో గడిపింది. ఇంగ్లాండ్, జర్మనీ వంటి దేశముల నుండి ఆ మహాత్మురాలను దర్శింపవచ్చి మాట్లాడి మేలు పొందేవారు. ఆత్మలు రక్షించబడుటకై ఆమె ఎంత శ్రమనైనను అంగీకరించేది. 1717 తన నిర్యాణమునకు ముందు తన విశ్వాసులందరినీ సంపూర్ణ జాగ్రత్తకై బాగుగా ప్రోత్సాహమిచ్చింది. దేవుని కంటే గొప్పదేది లేదు, నాకంటే అల్పమైనది ఏదీ కాదు. జీవించుట మరణించుట నాకు రెండు సమానమే. క్రీస్తే మీ సర్వస్వమై ఉండునుగాక అంటూ ప్రతి సమాజమునకు గంభీరముగా ఉద్బోధించినది. మేడం గయోన్ తన 69వ ఏట ఈ తాత్కాలిక భూలోక యాత్ర ముగించి నిత్య మహిమ మకాములోనికి జయోత్సవముతో ప్రవేశించినది. ఎన్నో సమస్యల వలయంలో ఓర్పు సహనం వహించి తన భక్తి జీవితమును కొనసాగించిన మేడం గయోన్ వలె మనము కూడా ఎన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా ఓర్పు సహనముతో విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుదాం. అట్టి రీతిగా దేవుడు మనలను దీవించునుగాక.